ఈరోజు లింగాలంపూర్ మండల కేంద్రంలో స్వరాష్ట తొలి ఉప ముఖ్యమంత్రి వారిలు గౌరవ సీనియర్ శాసనసభ్యులు డాక్టర్ రాజన్న గారి ఆదేశం మేరకు మండల కేంద్రంలో ఉన్నటువంటి గాంధీ జయంతిని పురస్కరించుకొని ఒక పిలుపు ఇవ్వడంతోనే మండలంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ శ్రేణులు మండల ప్రజాప్రతినిధులు ముఖ్య ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న మా సోదరి మండల పరిషత్ అధ్యక్షురాలు జయశ్రీ గారు అలాగే దిశా కమిటీ సభ్యురాలు సోదరి భాగ్య గారు పిఎస్సి చైర్మన్ స్థానిక గ్రామ శాఖ అధ్యక్షులు యాదన్న ప్రధాన కార్యదర్శి మా కాన్సెన్సీ కోఆర్డినేటర్లు మాజీ సర్పంచులు ఉప సర్పంచులు ఈ గ్రామ ప్రజలు ఎంపీటీసీలు అందరికీ నమస్కారం తెలుపుతూ గతంలోనే గత సంవత్సరం కూడా ఇక్కడ రంగరంగ వైభవం చేసుకున్నాం ఆ రోజు మా ఎంపీపీ గారు మేము సైతంగా ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది లింగాలంపూర్లోనే అన్ని చెర్లు నింపుతామని అది గోదావరి జలాలతోనే నింపుతామని చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అది గోదావరి జలాలు అయితే ఆ దేవుడు మా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కనకరించి అన్ని చెర్లు కూడా ఇలా నిండి తొక్కిసలాటలో ఉన్నాయి అందులో భాగంగా ఈ గ్రామంలో కూడా ఒక జేఏసీ మరి మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా దాన్ని కష్టపడి నింపుకోవడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో ఈ మండలాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందు తీసుకొస్తాం గాంధీ అహింస మార్గం ద్వారానే ఇంతను ప్రోత్సహించకుండా అహింస మార్గం ద్వారానే ఇలా గాంధీ చూపిన బాటల్లో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో ముందు పోతున్నాం పల్లె ప్రకృతి వనమైతేమి మరియు శ్మశాన వాటికలు అయితేనేమి ప్రకృతి వనం ఇంకా అనేకమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో గాంధీ చూపిన బాటలో మా కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మా టీఆర్ఎస్ అందరికీ ధన్యవాదాలు. మండల కేంద్రంలో మన రాష్ట్ర తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి వారు డాక్టర్ తాటికొండ రాజన్న ఆదేశానుసారం ఈరోజు మనము గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఎంపీపీ అయిన తర్వాత తొలి గాంధీ జయంతికి లింగాలగన్పురం మండల కేంద్రంలో జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నప్పుడు ఇక్కడ ప్రజల కోరిక మేరకు అప్పటికి మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాలు మత్తడి పోస్తున్న క్రమంలో ఇక్కడి ప్రజలు మా చెరువు కూడా నిండితే బాగుంటుందనే ఆశతో ఉండడం జరిగింది. అప్పుడు మేము రాజయ్య గారి ఆదేశానుసారం వచ్చే సంవత్సరం తప్పకుండా లింగాలగన్పురం చెరువు నింపుతామని ఏ గాంధీ జయంతి సందర్భంగా మాటివ్వడం జరిగింది. అనుకున్న ప్రకారం ఈరోజు గోదావరి జలాలతో లింగాలగన్పురం చెరువు నిండలేదు అనుకోవద్దు. ఎందుకంటే గత సంవత్సరం రంగప్ప చెరువు గోదావరి జలాలతో నిండి అలుగుపోయడం వలన ఈ సంవత్సరం వచ్చిన వర్షాన్ని భూమిలోకి ఇంకకుండా దాన్ని వచ్చిన వర్షం కారకంతో పాటు ఈరోజు లింగాలగన్పురం చెరువు నిండడం జరిగింది. మరియు అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న కళ్ళెం సిరిపురం నాగారం చెరువులు కూడా ఇప్పుడు కొద్ది కొద్దిగా అలుగుపోస్తుండడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. అంతేకాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వచ్ఛ భారత్ అనే కాన్సెప్ట్లో కూడా మన తెలంగాణ రాష్ట్రమే ముందుండడం కూడా అందరం గర్వించదగ్గ విషయము. ఈరోజు గ్రామాలు పచ్చగా ఉంటే పరిశుభ్రతతో ఉంటే తెలంగాణ రాష్ట్రం కూడా సస్యశ్యామలంగా ఉంటుందనే లక్ష్యంతో మన కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క పని కూడా ఈరోజు నర్సరీ కావచ్చు పల్లె ప్రకృతి వనం కావచ్చు మన ప్రతి ఒక్క గ్రామానికి మన ధర్మ సంప్రదాయం ప్రకారం శ్మశాన వాటిక ఉండాలనే విధంగా ఈరోజు ప్రతి గ్రామంలో ఒక శ్మశాన వాటికను నిర్మించడం మరియు మన ప్రతి ఒక్క సీజన్లో వచ్చే వైరల్ కారణంగా వచ్చే సీజనల్ డిసీజెస్ ఎవరి బారిన పడకుండా ఉండడం కోసము సెగ్రిగేషన్ షెడ్ను ఉపయోగించుకునే విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చే విధంగా రెండు చెత్త బుట్టలు ఇచ్చి తడి చెత్త పొడి చెత్త అనే కార్యక్రమం ఎంతో పెద్ద ఎత్తున ఈరోజు విజయం సాధించడం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ముందుండడం అందరికీ సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు దిశా కమిటీ అధ్యక్షురాలు లోకల్ లింగాలగన్పురం ఉప సర్పంచ్ కేమిడి కవిత వెంకటేష్ గారు మరియు పిఎస్సిఎస్ చైర్మన్లు మరియు పార్టీ శ్రేణులు కార్యకర్తలు గ్రామ సర్పంచులు ఉప సర్పంచులు అందరికీ కూడా ప్రత్యేక జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లింగాలగన్పురం మండలంలో ఇంతకంటే మంచి అభివృద్ధి పథంలో వచ్చే సంవత్సరం గాంధీ జయంతి వరకు ఉన్న కార్యక్రమాలను పూర్తి చేసుకుంటామని సవినయంగా తెలియజేసుకుంటున్నాను.